అజ్ఞానాన్ని పారద్రోలి మనిషికి జ్ఞానాన్ని ప్రసాదించే ఆధునిక దేవాలయాలు మన పాఠశాలలు. బడంటే ఒక్క చదువే కాదు, ఆటలు పాటలు స్నేహితులు కలగలిసిన త్రివేణి సంగమం మన పాఠశాల. అందుకే ప్రతి ఒక్కరూ చదువుకుందాం, మన బ్రతుకును తీర్చిదిద్దుకుందాం. వికసించే తోట రాయిబడి పేదల బతుకుల వెలుగులు నింపే సంగమామరాయి గుడి. ఈ దేశ భవితముద్దేశించి నీ చేత అక్షరం దిద్దించే ఓనమాలనే నేర్పించి మన ఆనవాళ్ళనే చూపించే సమతా మమతల కల్లని తూకుల సమానత్వాన్ని పంచే ఈబడి. పిల్లల ముసి ముసి నవ్వులతో వికసించే తోట రాయిబడి పేదల బతుకుల వెలుగులు నింపే సంగమామరాయి. స్వేచ్ఛే మీదిగా పాటా పాటలా కోయిలమ్మ గొంతులా చదువులమ్మ వడిలో నేర్చిన చిట్టి చిలకలా బుడి బుడి నడకలు బుచ్చి బుచ్చి మాటలు బడిలో ఉంటే చాలు పిల్లలకెవరు సాటి రారు. ఆటలుంటే చాలు వాళ్లకు ఎవరు యాది రారు. పిల్లల ముసి ముసి నవ్వులతో వికసించే తోట రాయిబడి పేదల బతుకుల వెలుగులు నింపే సంగమామరాయి గుడి. పిల్లలు తోడుగా ఉంటే ఆనందించగా దావుడు ముద్దలు దండాకో పీడి వచ్చే ఎలుక భద్రం బడిలో ఉంటే చాలు పిల్లలకెవరు సాటి రారు. ఆటలుంటే చాలు వాళ్లకు ఆకలంటూ లేరు. పిల్లల ముసి ముసి నవ్వులతో వికసించే తోట రాయిబడి పేదల బతుకుల వెలుగులు నింపే సంగమామరాయి గుడి. చెప్పాలి చాలా ఎంతో విమరంగా చెప్పాలంటే మాకు వేలాది మంది విద్యా
ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందా చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందా చదువే జ్ఞానం చదువే ధైర్యం చదువే లక్ష్యం చదువే గమ్యం పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందా చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందా ప్రశాంత్ ఉన్నత పాఠశాల నుండి మరియు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో వృద్ధి చెందిన పరిణామంలో మనం ఇక్కడ 6వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటాము. కాబట్టి ఆనాడు మాకు చదివి చెప్పిన గురువుల్లో చాలామంది ఈనాడు కనుమరుగయ్యారు. అదే అంతేకాకుండా మన సహపాఠులు శాంతి కలగాలని మనము ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. వారి పేర్లన్నీ ఫస్ట్ ఇక్కడ చదువుతాం, ఆ తర్వాత మనం ఒక 2 నిమిషాలు మౌనం పాటించి మన కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ముఖ్యంగా ఉపాధ్యాయ గారు, లెక్చరర్ దేవరాజుల నాయుడు గారు, లెక్చరర్ రామారావు గారు, లెక్చరర్ ఆ తర్వాత కేహెచ్ శ్రీరాములు గారు, టీచర్ బాలా జీవప్ప గారు, టీచర్ బాలవరదరాజు గారు, టీచర్ వి మారెప్ప గారు, టీచర్ వీరేశప్ప గారు, టీచర్ వి సుబ్బరాయుడు గారు, టీచర్ వెంకటదాసు గారు, టీచర్ వెంకట స్వామి గారు, టీచర్ శివరామ శాస్త్రి గారు, టీచర్ సూర్యనారాయణరావు, టీచర్ సింగప్ప గారు, టీచర్ కె నాగప్ప గారు, టీచర్ కె రాజగోపాల నాయుడు గారు, పిడి భక్తవత్సలం గారు, పిఇటి టి భీమప్ప గారు, పిఇటి కండే జయరామ్ గారు, పియుటి ఆ తర్వాత నంజుండ శర్మ గారు, టీచర్ బ్రహ్మానంద శర్మ గారు, టీచర్ వాసుదేవరావు గారు, టీచర్ రమణ శాస్త్రి గారు, టీచర్ తర్వాత వన్మూరప్ప గారు, ఉమాపతి గారు, టీచర్ ఐ వెంకట్ నాయుడు గారు, టీచర్ వీరందరూ కూడా ఈనాడు మనకు అందుబాటులో నేర్పిస్తున్నారు. తర్వాత మన మిత్రుల్లో చాలామంది కనుమరుగైపోయారు, వారి పేర్లు కూడా ఒకసారి మీకు చదివిస్తాను. ఎం శంకరయ్య గారు, అడ్వకేట్ ఆర్ రోషన్ గారు, ఏజీ కృష్ణమూర్తి గారు, నారాయణమూర్తి గారు, టి నాగరాజు గారు, కె సూర్యనారాయణరావు, రంగసముద్రం లక్ష్మణ, జి లోకన్న చాకరి, రాధాకృష్ణ, వి హరినాథ్ బాబు, ఎం లింగప్ప శెట్టు, సొంటల ఎరిస్వామి తగ్గుపర్తి, లింగదాళి విరుమాక్షప్ప, ఎం లక్ష్మీదేవి, హనుమంతరాయుడు, పి చెన్నకేశవరెడ్డి, పరమేశ్వరప్ప గంగవరం, మరియు సత్యనారాయణ కంతలపర్తి, పి రాఘవేంద్రరావు కళ్యాణ దుర్గం, కృష్ణమూర్తి మురారి కళ్యాణ దుర్గ్, యోగానంద కుందిర్పి, చల్లా నరసింహులు కళ్యాణ దుర్గ్, నిర్మలమ్మ, ఎస్ నారాయణ, రామాంజనేయులు మునగలేడు, సూర్యప్రభ, కె ప్రభాకర్, కె సూర్యనారాయణ ముదిగల్, కె అశోక్ బెస్సరపల్లి, జలపల్లి జల్లిపల్లి వెంకటరెడ్డి,
వీరందరూ కూడా ఈనాడు మన మధ్యలో లేరు కాబట్టి వారి ఆత్మలకు శాంతి చేకూరాలని మనము ఒక రెండు నిమిషాలు మౌనం పాటించి వారికి శ్రద్ధాంజలి చెప్తాం. నేలలు అక్షర సేద్యం చేద్దాము, పంటలు పండక ఎండిన